హాస్పిటల్లో ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్లు కరోనా పేషెంట్కి ఇస్తున్నారు. ఎంత అన్యాయం అండి ఇది. ఇంజెక్షన్ డేట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంజెక్షన్ ఇస్తున్నారంటే ఎంత ఏ విధంగా పరిపాలన సాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న అంటే 2వ తారీఖు రాత్రి కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఇంజెక్షన్ చూసి ఆశ్చర్యపోయారు. ఎంత ఘోరం అంటే ఇంజెక్షన్ మీద ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, ఈ డేట్కి ఎక్స్పైర్ అవుతుందని. దాని మీద కొత్తగా ఒక లేబుల్ అంటించారు. మరి అంటించవలసిన అవసరం వచ్చిందండి. అంటించి ఆ ఇంజెక్షన్ని కరోనా పేషెంట్లకు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది. ఇది పద్ధత అని చెప్పి ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఈరోజు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి ఉందా? మరి పరిస్థితి ఉంటే ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రోగులు బతుకుతారా చనిపోతారా? ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. చిన్న విషయం కాదు ఇది, చాలా పెద్ద నేరం నా దృష్టిలో. ఇంకేదంటే ఈవేళ మనం చూసుకుంటే ఇక్కడ నర్సీపట్నంలో ముగ్గురు వ్యక్తులు ఈ మధ్యకాలంలో చనిపోయారు హాస్పిటల్లో. దాంట్లో చిట్కెల తాతమ్మ నాయుడు అని ఒకరు, ఏ సన్యాసరావు అని ఒకరు, జస్ అరుణ్ చంద్, వీరు ముగ్గురు ఈ మధ్యకాలంలో చచ్చిపోయారు. దీంట్లో తాతమ్మ నాయుడు అన్న అతను ఈనాడు పేపర్ తాలు రిపోర్టర్. ఈ మధ్య ముగ్గురు చనిపోయారు. వీరందరూ వీరికి ఇంజెక్షన్ ఇచ్చినట్టు హాస్పిటల్లో రికార్డ్ అయ్యి కూడా ఉంది. ఈ ఏదైతే ఇంజెక్షన్ ఉందో ఇంజెక్షన్ ఇచ్చినట్టు, అంటే వీళ్ళు కూడా అదే కారణం చనిపోయారా? ఓన్లీ నర్సీపట్నం హాస్పిటల్లోనే ఇలాగ ఇస్తున్నారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితా, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితా? ఎక్స్పైర్ అయిపోయినట్టు ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఎందుకు ఇస్తున్నారండి? ఇటువంటి పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు మరి ఎంతమంది పేషెంట్లు ఇప్పటివరకు ఇచ్చారు అంటే పోయిన నెల నుంచి ఈ నెల వరకు సుమారు 4 రోజులు అయిపోయింది, 30 రోజులు దాటిపోయింది. ఈ 30 రోజులు బట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్ ఎంతమందికి ఇచ్చారు మీరు? దాంట్లో ఎంతమంది చనిపోయారు? ఇది పద్ధత అండి ఇది. ఇటువంటి సమయంలో కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటపడతారండి? ప్రజల ప్రాణాలతో చెలగాటవాడి డబ్బులు దోచుకుంటారా అండి? ఇది పద్ధత అని చెప్పి ఒకసారి ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డ్రగ్స్ చట్టం అయిన సెక్షన్ ఉంది, ఆ చట్టంలో సెక్షన్ 104A క్రింద ఎవరైనా కంపెనీ వారు ఇచ్చినటువంటి ఎక్స్పైరీ డేట్ మీద మళ్ళీ ఇంకొక లేబుల్ అంటించడానికి వీలు లేదు, అది చట్టవిరుద్ధం అని చెప్పి ఆ చట్టం చెబుతుంది. అటువంటప్పుడు మీరు లేబుల్ మీద ఏ విధంగా మీరు కొత్తగా లేబుల్ అంటిస్తారండి? 2వ తారీఖు అంటే నిన్న 2వ తారీఖు రాత్రి ఒక వ్యక్తి వెంటనే హాస్పిటల్ నుంచి విశాఖపట్నం డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేస్తే ఆ రాత్రి మీద డిఎంహెచ్ఓ గారు ఫోన్ ఎత్తి ఎంత రెక్లెస్గా మాట్లాడారో ఆ ఫోన్ కాల్ కూడా రికార్డ్ చేస్తాం మేము. ఆ రికార్డ్ కాల్ కూడా మీకు పంపిస్తాం, చూడండి ఒకసారి ఎంత రెక్లెస్ మాట్లాడారంటే, అవునయ్యా అంటించారయ్యా ప్రభుత్వం ఆదేశాలతోటే అంటించాం అని చెప్తుండండి. ఎలాగంటిస్తారు సార్? మీరు అలాగ అంటించకూడదు కదా, ఎక్స్పైర్ అయిపోయింది కదా అంటే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి మాకు, అందుకని చూడాలనుకుంటే రా మా ఆఫీస్కి, అవుతుంది రా ఆఫీస్కి, విశాఖపట్నం రా, ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్స్ మా దగ్గర ఉన్నాయి. ఎక్స్పైర్ అయిపోయినప్పటికి కూడా 3-4 నెలల వరకు మేము వాడుకోవడానికి అవకాశం ఉందని చెప్పి
మాకు ప్రభుత్వమే లెటర్ ఇచ్చింది ఆ లెటర్ ప్రకారంగానే మేము ఇంజెక్షన్ ఇస్తామని చెప్పి డిఎంహెచ్ఓ గారు అంత ఖచ్చితంగా డెలిబరేట్ గా చెప్తున్నారంటే దీని బట్టి ఈ స్కామ్ ఈ విధంగా జరుగుతుందో మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ప్రభుత్వం చేతకాని తనం వల్ల ఎంతో మంది వేలాది మంది చనిపోతున్నారు మరి ఇటువంటి ఇంజెక్షన్ ఇస్తే చనిపోకుండా అనుకుంటారండి అలాగే ఇక్కడ నర్సీపట్నం హాస్పిటల్ ఉన్నటువంటి పెద్దలు డాక్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఇది సమాధానం చెప్పాలి వాళ్ళు కూడా చెప్తారు డాక్టర్లు రాత్రి మా కురవాళ్ళందుకు డాక్టర్లు అడిగితే పైనుంచి వచ్చేయండి మమ్మల్ని ఏం చేయమంటారని వాళ్ళు చెప్తున్నారు పైనే డిఎంహెచ్ఓ గారిని అడిగితే ప్రభుత్వ ఆదేశ ప్రకారం చేస్తారని వాళ్ళు చెప్తున్నారు ఇది చాలా పొరపాటు దీని అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనవి చేస్తున్నాను నేను ఒకటే మనవి చేస్తాను ఇవాళ ఈ విధంగా ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్లు గవర్నమెంట్ హాస్పిటల్ అందులోకి మారుమూల ప్రాంతాల్లో ఉన్న నర్సీపట్నం హాస్పిటల్కి వచ్చాయంటే అది చిన్న విషయం కాదు డ్రగ్స్ కంట్రోల్ దగ్గర నుంచి డిఎంహెచ్ఓ నేతృత్వంలో అందరూ పరిశీలించిన తర్వాతే ఈ ఇంజెక్షన్లు ఇంతవరకు వస్తాయి అంటే ఇంతవరకు డైరెక్ట్గా అందరినీ కంట్రోల్ చేస్తూ ఇంజెక్షన్ ఇంతవరకు వస్తున్నాయంటే దీంట్లో చాలామంది పెద్దల తాలూకు ఆస్థ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను లేకపోతే అంత సులువా అండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాకు తెలిసి 650 హాస్పిటల్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ అన్ని హాస్పిటల్లో కూడా ఇదే పనిచేస్తున్నారా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇదే పనిచేస్తున్నారా చాలా పెద్ద నేరం అండి ఇది పెద్ద నేరం ఇది మీ స్వార్థం కోసం మీ డబ్బుల కోసం మీ కక్కుర్తి కోసం మీ సంపాదన కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అన్నది చాలా పెద్ద నేరంగా నేను భావిస్తున్నాను దీని మీద అధికారులందరూ కూడా దీనికి సరైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను చాలా పెద్ద తలకాయలు లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకారం లేకపోతే ఇటువంటి జరిగే అవకాశమే లేదు నాకు తెలుసుండి అంటే దీంట్లో సీఎం లెవెల్లో మనుషులు కావచ్చు లేకపోతే విజయసాయి రెడ్డి స్థాయిలో ఉన్న మనుషులు కావచ్చు ఎవరొకరు సహకారం లేకపోతే ఇటువంటి జరగవు లేదా సీఎం పేషీలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అందరి సహకారంతో ఇటువంటి జరుగుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను ఇది చాలా పెద్ద నేరం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నాను.